తెలంగాణ పోలింగ్ ముగిసింది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ లో గులాబీ గుబాళింపు అంతగా కనిపించలేదు. ఎక్కువ సంస్థలు కాంగ్రెస్ కే ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్తున్నాయి. మరికొన్ని సంస్థలు బీఆర్ఎస్ కూడా గట్టిగానే పోటీ ఇచ్చిందంటున్నాయి. అంచనాల్లో సింగిల్ డిజిట్ దాటడానికి బీజేపీ ఆపసోపాలు పడుతోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రజల ఎక్సైట్మెంట్ ని పెంచేశాయి. ఇవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమేనా? ఎగ్జాక్ట్ పోల్సా అనేది తేలాలంటే డిసె
మరికొన్ని సంస్థలు మాత్రం కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందంటున్నాయి. చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీఆర్ఎస్ కు 22 నుంచి 31 అసెంబ్లీ సీట్లు, కాంగ్రెస్ కు 67 నుంచి 78 సీట్లు, బీజేపీకి 6 నుంచి 9 స్థానాలు, ఇతరులకు 6 నుంచి 7 స్థానాలు వస్తాయని పేర్కొంది. జన్ కీ బాత్ ప్రజల మన్ కీ బాత్ చెప్తానంటోంది. వాళ్ల అంచనాల ప్రకారం బీఆర్ఎస్ కు 40 నుంచి 55 సీట్లు, కాంగ్రెస్ కు 48 నుంచి 64 సీట్లు, బీజేపీకి 7 నుంచి 13 అసెంబ్లీ స్థానాలు, ఇతరులకు 4 నుంచి 7 సీట్లు వస్తాయని పేర్కొంది. పీపుల్స్ పల్స్ సంస్థ పబ్లిక్ పల్స్ పట్టేశానంటోంది. వాళ్ల అంచనాల ప్రకారం బీఆర్ఎస్ కు 35 నుంచి 46 స్థానాలు, కాంగ్రెస్ కు 62 నుంచి 72 సీట్లు, బీజేపీకి 3 నుంచి 8 స్థానాలు, ఇతరులకు 7 నుంచి 9 స్థానాలు వస్తాయంటోంది. రేస్ సంస్థ అంచనాల ప్రకారం ఫలితాల రేసులో కాంగ్రెస్ దూసుకుపోతుంది. బీఆర్ఎస్ కు 45 నుంచి 51 సీట్లు వస్తాయంటున్న సంస్థ కాంగ్రెస్ కు 57 నుంచి 67 సీట్లు వస్తాయంటుంది. బీజేపీకి ఒక్క స్థానం నుంచి 5 స్థానాల వరకు వస్తాయంటుంది. ఇతరులకు 6 నుంచి 7 సీట్లు వస్తాయంటుంది. సిఎన్ఎన్ లెక్కల ప్రకారం అయితే బీఆర్ఎస్ కు 48 సీట్లు, కాంగ్రెస్ కు 56, బీజేపీకి 10, ఇతరులకు 5 స్థానాలు వస్తాయి. ఇండియా టీవీ సిఎన్ఎక్స్ అంచనాల ప్రకారం బీఆర్ఎస్ కు 31 నుంచి 47 స్థానాలు, కాంగ్రెస్ కు 63 నుంచి 79 స్థానాలు, బీజేపీకి 2 నుంచి 4 సీట్లు, ఇతరులకు 5 నుంచి 7 సీట్లు వస్తాయి. పోల్ స్టాట్ అంచనాల ప్రకారం బీఆర్ఎస్ కు 48 నుంచి 58 స్థానాలు వస్తాయి, కాంగ్రెస్ కు 49 నుంచి 59 సీట్లు వస్తాయి, బీజేపీకి 5 నుంచి 10 సీట్లు వస్తాయి, ఇతరులకు 6 నుంచి 8 సీట్లు వస్తాయని చెప్పింది. స్మార్ట్ పోల్ లెక్కల ప్రకారం బీఆర్ఎస్ కు 24 నుంచి 36 సీట్లు, కాంగ్రెస్ కు 70 నుంచి 82 సీట్లు, బీజేపీకి 3 నుంచి 8 సీట్లు, ఇతరులకు 6 నుంచి 8 సీట్లు వస్తాయని. రిపబ్లిక్ టీవీ అంచనాల ప్రకారం అయితే బీఆర్ఎస్ కు 46 నుంచి 56 స్థానాలు, కాంగ్రెస్ కు 58 నుంచి 68 సీట్లు, బీజేపీకి 4 నుంచి 9 అసెంబ్లీ సీట్లు, ఇతరులకు 5 నుంచి 7 అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్ పోల్సా కాదా అనేది తెలియాలంటే డిసెంబర్ 3 దాకా వెయిట్ చేయాల్సిందే.